मुख्य अतिथि हाजर मन गौरवनी शासन सभ्यु आरटीसी चैरम गारी अलागे एमएलसी जीजी गौड़ गारी अलागे जेडपीटीसी गारू अलागे मा ग्राम सरपंच गारू अलागे मा पाठशालकु विचेसिनटुवंटि विशिष्ट अतिथुलु मा विद्याशाखा अधिकारी मरियु गौरव एमपीटीसी विद्याशाखा ग्राम पेद्दलु पीडीसी सभ्युलु सरपंच ग्रामंलोनि पेद्दलंदरिकी मरियु अधिकारुलकु कूडा नेनु ई संदर्भंगा कृतज्ञतलु तेलियजेस्तुन्नानु। अदे विधंगा इक्कड पाठशालालो विद्याभिवृद्धि सहकरिस्तुन्नटुवंटि अधिकारुलंदरिकी कूडा नेनु कृतज्ञतलु। मरी गतंलो मन पाठशाल इक्कड गुंडारं पाठशालालो तेलुगु मीडियंले उंडेदि। नेनु वच्चिन तर्वात 90 मंदि पिल्ललतो जरिगिनटुवंटि पाठशालनु अधिकारुल सहायंतो विद्याशाख अधिकारुल सहायंतो ग्राम पेद्दल सहायंतो वाळ्ळतो एसएंसी समावेशं एर्पाटु चेसि अंदर्नि आह्वानिंचि आंग्ल माध्यमानिकि पुनादुलु वेयडं जरिगिंदि। అప్పుడున్న డియో గారు పూర్తి సహకారం అందించడం జరిగింది। అలాగే అప్పటి సర్పంచ్ మొడ్డన గారు అదే విధంగా బిడిసి సభ్యులు మరియు ఎస్ఎంసి సభ్యులు ఉన్నటువంటి లక్ష్మణ్ గారు సాయిరెడ్డి సుధాకర్ వీళ్ళందరూ కూడా పెద్దలు అప్పటి పూర్తి సహకారం అందించడం వల్ల మరి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించుకోవడం జరిగింది। ఆ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తునే పెద్దల పిల్లలకు టైబెల్ట్లు యూనిఫామ్ ప్రత్యేకంగా వైట్ డ్రెస్ను పుట్టించి అందించడం జరిగింది। ఇదంతా పూర్తిగా పిల్లల తదేంద్ర సహకారము గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది। మరి 90 మంది ఉన్నటువంటి పిల్లల సంఖ్యను 250 మందికి చేర్చడం జరిగింది। దాని యొక్క ఘనత పెద్దల సహకరించిన పెద్దలందరికీ చెందుతుంది। మరి అప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన తర్వాత మన గ్రామస్తులే కాకుండా మన గ్రామంలో ఉన్న పిల్లలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రీ నగర్, తానాపూర్, తాలూరు, మల్కాపూర్, అనంతగిరి గ్రామాల నుంచి కూడా ఆటోల మీద పిల్లలు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించడం జరిగింది। మరి ఆ తంతు ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది। ఇతర గ్రామాల నుంచి ఆటోలపైన వచ్చి మన దగ్గర చదువుకుంటున్నారు। ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన తర్వాత అనూహ్యంగా స్థితి పెరిగింది సార్। నా యొక్క అభ్యర్థన అప్పటి నుంచి కూడా మాకు ఉపాధ్యాయుల కొరత ఉంది। ఆ ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి మీరు సాయశక్తులా మాకు పూర్తి సహకారం అందించి విద్యాభివృద్ధికి సహకరిస్తానని నేను గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ పెద్దలందరికీ విద్యాశాఖ అధికారులకు వినవిస్తూ అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను సార్। జై హింద్, జై తెలంగాణ। సందర్భంగా ప్రభుత్వం తరపున మన విద్యాశాఖ మంత్రి గారు వారి యొక్క సందేశాన్ని పంపడం జరిగింది। ఆ సందేశాన్ని నేను కొంచెం 2 నిమిషాలు చదివి వినిపిస్తాను సార్। గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారిని పంపినటువంటి సందేశం 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించిన మన తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుని 2023 జూన్ 2వ తేదీన దశమ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న శుభ సమయంలో పాఠశాల విద్యాశాఖ పక్షాన శుభాకాంక్షలు। తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు జన్మనిస్తే కుటుంబ పెద్దగా ప్రభుత్వం మీ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆలోచన ఆదేశాల మేరకు ప్రభుత్వ బడులలో ఈ క్రింది వసతులు కల్పించనైనవి। మీ పిల్లలు చదువుకునే సర్కారు బడిలో సకల సౌకర్యాలను కల్పించడానికి మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నాము। అనుభవజ్ఞులైన ఉన్నత విద్యార్థులు కలిగినటువంటి ఉపాధ్యాయులు మీ పిల్లలకు చదువును బోధిస్తున్నారు। మీరు మరింత బాగా బోధించడానికి ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము। మీ పిల్లల కొరకు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అందుబాటులో ఉంచాము। ఇందుకోసం తెలుగు ఇంగ్లీష్ తో కూడినటువంటి ద్విభాష వాచకాలను టెక్స్ట్ బుక్స్ను నాణ్యతతో ముద్రించి ఉచితంగా అందించడం జరుగుతుంది। బడిలో చేరిన పిల్లలకు 2 జత దుస్తులతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుంది। నాణ్యమైన సన్న బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాము। ఈ సంవత్సరం నుండి ఉదయం రాగి జావ కూడా ఇవ్వబోతున్నాము।
ఐదు తరగతుల చదివే పిల్లలందరూ వారి తరగతులకు చెందిన అభ్యసన ఫలితాలను సాధించడానికి టెలిమెట్రిక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది। ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం ప్రభుత్వం పక్షాన పాఠశాల విద్యాశాఖ ఎన్నో కార్యక్రమాలు అమర్పరుస్తున్నది। తద్వారా మీ పిల్లల అందరూ ఉన్నతమైన విద్యను పొందగలరు। తల్లిదండ్రులుగా మీరు విద్యాశాఖ పక్షాన మేము అందరం కలిసి సమష్టి బాధ్యతగా మనమంతా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల కోసం అనే భావనతో కలిసి పని చేస్తే పిల్లల గురించి మీరికనే కలలు సాకారమవుతాయి। తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో పాటు విద్యా రంగం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నాను। అందుకే ఈ దశమ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము। ఇట్లు సవిత ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి తెలంగాణ ప్రభుత్వం। గుడ్ మార్నింగ్ హానబెల్ ఎంఎల్ఏబ్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు డిఈఓ సార్ విలేజ్ సర్పంచ్ ఎంపిటిసి జెడ్పిటిసి హెచ్ఎం సార్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఐ యామ్ హియర్ టు ప్రెజెంట్ మై views on 10th year of Telangana formation Dashabdi Ustavalu. First of all, I would like to wish you all a very happy Telangana formation Dashabdi Ustavalu. The formation of Telangana signify the renewal of Telangana movement. Today we are celebrating Vidya Dinotsavam of తెలంగాణ దిశాబ్ది ఉత్సవాలు అండ్ ఇనాగురేషన్ ఆఫ్ మన ఊరు మన బడి ఇన్ అవర్ స్కూల్ ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఉత్సవాలు ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఆల్ అట్లాగే హై స్కూల్లో కూడా మేము నాకు తెలంగాణ అంటే ఎందుకు ఇష్టం అని వ్యాసరచన పోటీ పెట్టుకున్నాం। ఒక ఎందుకంటే తెలంగాణలో జాతరలు పండుగలు సాంస్కృతిక సాంప్రదాయాలు చాలా అందంగా ఉంటాయి। తెలంగాణ చరిత్ర అనేది చాలా గొప్పది। పండుగలు జాతర సాంప్రదాయాలు భద్రంగా ఉంటాయి। తెలంగాణ ప్రజలకు ఎంతో సహాయపడుతుంది। తెలంగాణ జూన్2014న ఏర్పడింది। తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మాట్లాడే భాష తెలుగు। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ నగరంలో చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి। ఆ ప్రదేశాలు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తాయి। చార్మినార్ సాలార్జంగ్ మ్యూజియం ఎన్టీఆర్ పార్క్ ఇలా చాలా ఉన్నాయి। తెలంగాణలో చాలా గొప్ప పేరున్న కవులు కళాకారులు ఉన్నారు। ఇంకా చాలా కవులు గొప్ప పేరు గల వాళ్ళు తెలంగాణలో ఉన్నారు। తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి తెలంగాణ కవులు ఇంకా తెలంగాణ చరిత్ర ఎంతో గొప్పవి। తెలంగాణ వచ్చి ప్రజలందరికీ చాలా సహాయం చేసింది। తెలంగాణ వచ్చి ప్రజల హక్కులని ప్రజలకు ఇచ్చింది। అందుకే తెలంగాణ అంటే నాకు ఇష్టం। ఈ విద్య తెలంగాణను మనకు అందించిన కేసీఆర్ సార్ గారికి పెద్దలందరికీ మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు। తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ప్రత్యేక జోహార్లు తెలుపుకుంటున్నాను। అన్నగారు ఒక్కసారి ఒక్కటి నిమిషం ఏం జరిగిందంటే 2014 లోపల గోవర్ణ గుండారం విలేజ్కి ఫస్ట్ ప్రమాదంగా వచ్చినప్పుడు అదే విలేజ్ ఎంట్రెన్స్ అయినప్పుడు రోడ్డు ఖరాబ్ లేక అన్న బండి ఎక్కలేదు అన్నాడు। నాకు ఒకటే మాట అన్నాడు అన్న అప్పుడు 14లో ఫస్ట్ వచ్చినప్పుడు అరే ఇదేంద్రబాబు నీ ఊరు దసరేందంటే ఆ కెనాల్లో ఎందుకు కెనాల్ మొత్తం రంధ్రం పడ్డది అన్నాడు అన్నగారు అన్నారు అరే ఇదేంద్ర ఇంత అభిమానం ఉంది ఏం చేశాడు అన్నయ్య మీకు తెలుసు కదా గత ప్రభుత్వాలు ఏం చేశారని చెప్పేసి నేను అన్నకుయ్య నేను చెప్పేసలేదు ఆ చూసి అంటే అన్నగారు ఏం చేశారంటే 20 కోట్లతో డబుల్ రోడ్ మనకు శాంక్షన్ చేసిండు। మనకు డబుల్ రోడ్ వచ్చిందంటే ఎంత మనం అందరం ప్రశాంతంగా ఇంత నుంచి నయపెట్టిదాకా అదేవిధంగా మన తెలంగాణలో మన నీళ్లు నిధులు నియామకాలలో నీళ్ల గురించి అని చెప్పేసి మన కేసీఆర్ గారు చెరువులు వేయించారు। చెరువులో అన్నగారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు చెప్పిండు గంగాధర్ బాగున్నాయి అంటే ఫేస్ 2 ఫేస్ 1 ఫేస్ 3 లో మన గుండారంకు 2.9 కోట్ల రూపాయలతో 4 చెరువులు పురదరికించినాం। అది నిజంగా నా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు మిషన్ కాకతీయ ద్వారా
अदे विधा डी 50 కెనాల్ द्वारा 20 కోట్ల తోను గుండారం మీద प्रति చెరువు నీళ్ళ విధంగా మీరు చేశారన్న అదే విధంగా కరెంట్ కూడా నాకు ఎంతో ప్రాబ్లం ఉండేనప్పుడు ఇప్పుడు కూడా ఉంది మీకు తెలుసు దృష్టిలో ఉంది సబ్ స్టేషన్ గురించి ఆ ప్రబోధన పంపించారని కరెంట్ కూడా నా మాకు అగ్రికల్చర్ కూడా 24 గంటలు కరెంట్ కూడా మాకు వస్తుంది అదే విధంగా రైతు బంధు రైతు బీమా అన్న మాకు ఇంతవరకు కూడా మేము ఒక రూపాయి కట్టకున్నా గానీ మా ఊళ్ళే 16 మంది చనిపోతే 80 లక్షల రూపాయలు వచ్చిన మన కేసీఆర్ గవర్నమెంట్ ద్వారా మనకి అలా ఇక్కడ కూడా ఉన్నారు ఆ అమ్మాయి ఎస్సీలు కూడా ఉన్నారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు బిడ్డ పేరు మీద వాళ్ళ డిపాజిట్ కూడా చేపిశారన్న అది కూడా ప్రత్యేకంగా మన కేసీఆర్ చేసిన దీని ద్వారానే ఇలా మనందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉన్నది అదే విధంగాన ఈ రోజు మన ఊరు మండిపాడిలో గుండారం నుంచి గురుకుల పాఠశాలలో ఎంత మంది పిల్లలు మనందరూ కూడా ప్రతి ఒక్కరు గురుకుల పాఠశాలలో పంపించారన్న ఇవేం కూడా మన మీ సొంత ఊరైన మా గుండారకెళ్ళి కూడా ఉన్నారన్న చాలా మంది పిల్లలు ఉన్నారు అదే విధంగా కూడా మైనారిటీ పిల్లలు కూడా మా గుండారకెళ్ళి మోపల్లో చాలా మంది కూడా ఉన్నారన్న ధర్మారంలో ఉన్నారు గురుకుల కంజర్లో కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఊరు మా మా ఊర్లకే నుంచిన మా పిల్లలు ఈ రోజు 9 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నది ఇదే స్కూల్లో కూడా మేము చదువుకున్న రోజుల్లో కూడా మా క్లాస్మేట్లు కూడా ఉన్నారు మేము చూసినాము ఇప్పుడు ఉన్న టైల్స్ టైల్స్ మొత్తం బాత్రూమ్ లో కూడా టైల్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కటి కూడా ఆల్ స్కూల్ గాని ఇమ్ స్కూల్ గాని ప్రతి ఒక్క స్కూల్ కు సుమారుగా ఒక 50 లక్షల తోని కూడా మనకు 50 60 లక్షల తోని కూడా మనకు చేస్తుందంటే ఇలా మన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందుండి మన ప్రజల్ని చూసుకుంటుంది అదే విధంగాన మా గుండారంలో మీరు డెవలప్ చేసింది ఎంత చెప్తారు 9 సంవత్సరాల్లో ప్రతి సంఘాలకు జాగాలు కూడా ఇచ్చారు ఆ జాగాల్లో కూడా కోట్ల విలువన లక్షల విలువైన జాగాలు కూడా ఇచ్చారన్న మా ప్రతి ఒక్క మా సంఘాలు కూడా అందరి ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి ఒక్క సంఘానికి గుండారంలో దగ్గర దగ్గర 70 సంఘాలకు 60 లక్షల రూపాయలు కూడా ఇచ్చారన్న అదే విధంగా సిసి రోడ్లు కూడా అన్న సిసి రోడ్లు సుమారుగా మొన్న మార్చి లోపల 40 లక్షల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చారన్న మీరు అంతకు ముందు 70-80 లక్షల రూపాయలు కూడా ఇచ్చారన్న మా గుండారంలో 90% సిసి రోడ్లు కూడా పూర్తయినాయన్న మిషన్ భగీరథ ద్వారా కానీ ఏదైనా కానీ మాకు మా ప్రభుత్వం ద్వారా మన కేసీఆర్ ఇచ్చిందంటే మా గోవాన్ని ఇచ్చిండు మా అందరికి లోపల ఉన్నదన్న ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ రోజు కూడా రేపైనా మాకు మా గోవన్న కేసీఆరే మాకు ముఖ్యం ఎందుకంటే మేము అన్ని మీ ప్రభుత్వ పథకాలన్నీ మాకు ఎన్నడు రాలేవన్న 9 సంవత్సరాల క్రితం మేము చూసినాము ఒక్కటి లేకుండే ఆ రోజు మీ అన్నగారు గుండారంలో అడిగేసినప్పుడు భుజం మీద చేసేశారు చేసేసుకుని మంచిగా అయినప్పుడు కూడా మీరు అన్నారు ఇదంతా వెనకబడి డెవలప్ చేస్తానని చెప్పేసి అన్నారన్న ఆ విధంగా ఈరోజు 9 సంవత్సరాల గుండారం ఏ విధంగా డెవలప్ చేశారు ఇంకా ఉందా అన్న అది ఖచ్చితంగా చేయాల్సిందే మనం మన గవర్నమెంట్ మనం చేస్తామన్న నిరంతరంగా ఉన్నది ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై తెలంగాణ 14 से पहले हमारे पास पानी के लिए जितनी तकलीफें थी आप सब जानते हैं आज मिशन भारत की वजह से घर घर को जो है अपने नल पानी आ रहा है फिल्टर पानी उसी तरह पहले जो है ना बोरों का पानी आता था फिल्टर पानी नहीं रहता था आज वो आपके घर घर में आ रहा है उसी तरह आज हमारे तेलंगाना की हुकूमत में आप लोग जानते हैं एक शादी मुबारक अगर ये वो किसी के पास एक 10,000 रुपए दो बोले तो कोई गुजार नहीं लगा अपने उसी तरह केसीआर साहब जो है 1,116 रुपए अपने को शादी मुबारक के नाम से दे रहे हैं वो इतना बड़ा इतनी बड़ी मदद है अपनी के शादी का जो है ना आधा खर्चा अपने को उससे निकल जा रहा उसी तरह अपने को जो है ना हर वो काम जैसे अपने गाँव में जो है अभी थोड़ी देर पहले हमारे एमपीडीसी बताए थे की अपने गाँव के जो आने का जो रोड थी कितनी खराब थी उसी तरह हमारे एमएलए साहब का एक वादा था कि बराबर में दोबारा जो गांव में आऊँगा तो एक अच्छी रोड करके चाहूँगा बोलकर उसी तरह जो है ना आज अपने गांव में जो है घर घर गली गली में सीसी रोड है इतने सीसी रोड है कि आपको कोई गली अभी बची नहीं जा रहा है सीसी रोड डालने के लिए हम लोग ढूंढ रहे थे परसों कि आप कौन सी गली में रोड डालेंगे कौन सी गली में गटर डालेंगे बोलकर हर घर सीसी रोड आ गई है उसी तरह हर चीज़ से अगर किसानों की बात करेंगे मिशन काकतिया से जैसे 4 एकड़ जिसका खेत था अगर वो खेती डालना चाहता था तो लोगों के पास पानी नहीं था आज उसकी वजह से जो तालाबों में जो पानी जमा है आज वो पानी से जो है ना किसान आराम से अपनी खेती कर रहा है पहले लोग किसान जो है रात के 2 बजे का इंतज़ार करते थे कि करंट आया तो हम बोर का पानी डाल के खेतों में पानी डालें दो बजे रात का इंतज़ार करते थे पानी के लिए आज केसीआर साहब की बहुत बड़ी मेहरबानी है कि तेलंगाना में 24 घंटे अपने को करंट मिल रहा है 24 घंटे आपको जो हमारे जगन्नाथ जो है तहसील लाए नहीं तो
तो उसी तरह जो है ना 24 घंटे हम लोगों को भी कनेक्ट मिल रहा है, उससे जो अपने को सहूलतें हैं खेतों के लिए पानी के लिए जितनी सहूलतें हैं आज किसानों को मिल रही है, उसी तरह आज आज जो है तेलंगाना की तरफ से रैतु बंधु के नाम से 5,000 रुपए आप लोगों को आ रहा है, उसी तरह किसानों को जो है किसान मरने के बाद 5,00,000 रुपए रैतु बीमा के नाम से आ रहा है, इसी तरह अपने जो है तेलंगाना में जो है हर वो चीज़ की सहूलत है हमारे लिए। आप अगर बाजू के स्टेज की बात करें जहाँ पे दूसरे हुकूमतें हैं, जो दूसरे स्टेटों में जो दूसरी हुकूमतें हैं उनसे आप पूछ सकते हैं कि किसी को बीड़ी के पिंचन वालों को 2,000 रुपये पिंचन आ रही क्या, अगर किसी की उम्र 50 के ऊपर है उनको 2,000 पिंचन आ रही क्या, अब जैसे विकांगलू जो है अपने जो हैंडीकैप्स होते हैं उनको 3,116 रुपये अभी आ रहे थे, केसीआर साहब ने बोला अगले महीने से और 1,000 रुपये बढ़ा दिए, अब उसकी जगह पे 4,116 रुपये अभी जो लंगड़े जो लूले हैं उनको 4,116 रुपए आएंगे। उसी तरह आजू बाजू के जितने भी स्टेट हैं आप लोग मालूम कर सकते हैं कि किसी को भी इतना बजट नहीं है जितना अपने को यहाँ पे रैतु बीमा के नाम से, रैतु बंधु के नाम से, पिंचिंग के नाम से, हर वो चीज से जो है ना हमें आज यहाँ पे फायदा हो रहा है तेलंगाना की हुकूमत में। उसी तरह मेरे को बात करने दिए सर, शुक्रिया बहुत बहुत, मैं इसे बात खत्म करता हूँ। जय तेलंगाना प्रजा को नायक नमस्ते मंजे सर। మా ఊళ్ళో చిన్న రెండు సమస్యలు ఉన్నాయి సార్, ఒకటి అంటే మీరే చెప్పారు సార్ మండలం అని, మాకు చిరకాల కోరిక సార్ అదొకటి తీర్చారని కోరుకుంటున్నాం, అదేవిధంగా మా పెద్ద చెరువు 3 ఊళ్ళకు పార్తాయి సార్, అది మొన్న వర్షాకాలం గండి పడ్డా సార్, ఎన్నిసార్లు డి గారు కానీ ఏ గారికి ఫోన్ చేసి ఇంతవరకు పట్టించింది సార్, ఇప్పుడు మీరు దృష్టి ఇస్తున్నాం సార్ ప్లీజ్, వర్షాకాలం వస్తుంది రైతులకు దెబ్బ పడతాయి సార్, ప్లీజ్ దాన్ని తొందర ఏ చేయాలని కోరుతున్నాం। ఇంకోటి సార్ మా సర్పంచ్ కోరిక, మా విలేజ్ లా పెద్ద రోడ్ ఏది ఉన్నదో అది కొద్దిగా డ్యామేజ్ అయింది సార్ మొత్తం, అది ఒక 75 అంటే కిలోమీటర్ తక్కువ ఉంటుంది సార్, అది కొద్దిగా మీరు చేపిస్తే బాగుంటుందని కోరుకుంటూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి నాకు ఇచ్చిన అవకాశంగా దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటాము, దాని సందర్భంగా ఈరోజు మన గుండారం గ్రామం లోపల మన ఊరు మనబడి కార్యక్రమం వలన మన గౌరవనీయులు మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు వాళ్ళెడ్డి గోవర్ధన గారు, తర్వాత ఐసీడీఎంఏ చైర్మన్ మోహన్ గారు, తర్వాత మా వి గంగాధర్ గౌడ్ అన్న గారు, తర్వాత మా ఎంపీపీ అనూష ప్రేమ్ గారు, మరియు మన మండల అనూష సుమలత డిప్యూటీసీ గారు, తర్వాత మా కోఆపరేటివ్ చైర్మన్ శ్రీధర్ గారు, తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఉమాపతి గారు, తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు మరియు పత్రికా విలేకరులు మరియు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరికీ పేరున్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు। మా ప్రజల తరఫున మాకు వచ్చిన ముఖ్యాతులందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము। అయితే మా గ్రామం గురించి సమస్యలు మా సోదరుడు అన్ని చెప్పిండు, తర్వాత మా ఎంపీటీసీ గారు ఏదైతే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్ని విధాల రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు కానీ ఎన్ని వేస్తున్నారు ఇవన్నీ కూడా మన వాళ్ళందరికీ తెలిసిన విషయమే। అయితే ముఖ్యంగా మా గ్రామం లోపల అన్నగారు కూడా మండలం ఇస్తారని ఇంతకుముందు హామీ ఇచ్చారు, కానీ వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు, కాకపోతే అది ఏదైతే టెక్నికల్గా మన పక్క ఉన్నటువంటి ఎంపీటీసీలు సహకారం ఇస్తారు అయితే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, మాకు పూర్తి విశ్వాసం ఉంది మన ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో అది సాధించి పెడతారని మాకు నమ్మకం ఉంది। తర్వాత మా ఉప సర్పంచ్ ఏదైతే శంకరెడ్డి చెప్పిండో అది ఒకటి వాస్తవము, పెద్ద చెరుకు ఇది 2-3 చెట్లకు సంబంధించినది, మా ప్రోగ్రాంలో మా పార్టీ లీడర్ బాదరెడ్డి గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు। అయితే ఇది 4-5 గ్రామాలకు సంబంధించిన చెరువు అన్న, దానికి కూడా కొర్రవాడని దాన్ని అధికారులకు చెప్పి దాన్ని చేపేయాలని, మరి ఇప్పుడే మన దర్పల్లి జడ్పీటీసీ అన్నగారు కూడా వచ్చారు, వారికి మన గుండార గ్రామం గురించి మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఏం పనులు చేశాము మనకు అన్ని విషయాలు తెలుసు, ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయితే మేము మనకు ముఖ్యంగా సంఘము తెలుగు సంఘము మైనార్టీస్ అన్ని కులాలకు కూడా జాగాలు ఇచ్చి వారికి సంఘ భవనాలు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, ఇంకా ఒక 2-3 కులాలు పద్మశాలి కుమ్మరి తర్వాత కోచమ్మల ఒక 3-4 కులాలని వాళ్ళకు కూడా మన దగ్గర స్థలం ఉంది, ఆ స్థలంలో వాళ్లకు ఎమ్మెల్యే గారికి చెప్పి అది చేపిస్తాము, తర్వాత అన్న మా గ్రామం పాట మీరు ఇప్పటి వరకు 90 లక్షల సీసీ రోడ్లు చేసాం అన్న, 90 లక్షలు మీరు ఇచ్చిన 40 లక్షలు కాకుండా మా గ్రామ పంచాయతీ నిధులు 14 నిధులు 15 నిధులు అన్ని కలిపి 90 లక్షలు చేసుకున్నాం। అయితే ముఖ్యమంత్రి ఇది
दशाब्दी उत्सव मन प्रभुत्व तरह 2014 తర్వాత మనము ఏ విద్యుత్ లో గాని చెరువులలో గాని తర్వాత విద్యాశాఖలో గాని రే బాబూ ఇన్ని డబ్బులు పెట్టాను దీంతోని ప్రజలకు ఇన్ని అవసరాలు తీరుతున్నాయి అని తెలుపడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు అయితే ఇప్పుడు ప్రతిరోజు నేను కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ పోతే అక్కడ వైనం అయితే చాలా పబ్లిక్ లో మంచి స్పందన ఉన్నది మీరు దయచేసి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఇంకా ఏమన్నా మిగిలిన పండు మనము మన అన్నగారికి చెప్పి మనకు మనకు అన్ని విధాల అండదండలు ఉంటాడు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు గాని ముఖ్యంగా అన్న మొన్న మీరు ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని కొట్లాటం చేసినటువంటి జర్నలిస్టులకు మన గ్రామంలో కూడా చూపించారు వారితో పాటు మా దగ్గర ఒక 100 కుటుంబాలు పేదవాళ్ళు కేయగుంటున్నారన్న వాళ్ళకు కూడా ప్లాట్స్ ఇప్పించి తర్వాత కొందరు ఒక 50 మంది దాకా స్థలాల ఆపుకొని 15 నుంచి ఉంటున్నారు వాళ్ళకి కరెంట్ కూడా కష్టమవుతుంది దయచేసి వాళ్ళ ప్లాట్లు మరి ఎవరైతే స్థలాలలో ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలా తర్వాత మా ఎస్సీ సోదరులు మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు 830 సర్వే నంబర్లు వ్యవసాయం చేసుకుంటున్నారు పాస్బుక్ లేవు వాళ్ళ పాస్బుక్ ఇప్పించాలని మీరు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది మళ్ళా మా గుండార ప్రజలను కోరేది ఏంటంటే వచ్చేది మళ్ళా మన తెలంగాణ ప్రభుత్వమే మీరందరూ ఆశీర్వదించి మళ్ళా మనను గోవనను మంచి భారీ మెదడుతో గెలిపించుకుంటే మేమందరం సారిగా నేతలందరం కలిసి తన బీసీ నాయకుడు మన జిల్లాలో బీసీ నాయకుడు అంత గట్టి మనిషి ఎవరు లేరు మేమిప్పుడు నేను వయసు ఎక్కువైనా కానీ నేను ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గారి ఇంటికి పోతా సుమారు ఒక 1000 మంది ప్రతిరోజు మనం ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఓపికతోని అందరికీ నచ్చ చెప్పుకుంటా ఎవరన్నా మా అటువంటి మందల నుంచి మళ్ళా అక్కడ రాదు వచ్చాను కూడా చెప్పుకుంటా అన్ని పనులు తన చేస్తున్నాడు కాబట్టి దయచేసి మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ తెలంగాణ ప్రభుత్వానికి ఓట్లేపించి మేము కొట్లాడి ముఖ్యమంత్రికి చెప్పి మా జిల్లాలో బీసీ నాయకుడు గోవానంద్ ఉన్నాడు తనకు మినిస్టర్ పదవి వస్తే మన కాన్స్టిట్యూన్సీ ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దయచేసి నేను ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే మీ సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీడీసీ కానీ దయచేసి మీరందరూ కూడా సహకరించి మన తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి తెచ్చుకొని మనం అన్ని విధాలా డెవలప్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవరైనా నేను పేరు మర్చిపోతే కూడా క్షమించాలి దయచేసి మా గ్రామానికి వచ్చి మాకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం మా ప్రజల తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంపాదించుకున్నా ఏం చేసినా కానీ ఈ రోజులలో అయితే విద్య అనేది ముఖ్యం పూర్వ రోజులలో ఆస్తులు కులాలను బట్టి ప్రజలు బతికేవారు కానీ ఈ రోజులలో విద్య ఉంటేనే వాళ్ళ గౌరవం దక్కుతుంది కాబట్టి ఏ కులమని కాకుండా ఏ మతమని కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తును నిరూపించుకుంటున్నారు ఈ రోజులలో చాలామంది వెనకబడిన కులాల నుంచి వచ్చి ముందంజలో నిలబడుతున్నారు ఇప్పుడు చాలామంది నిదర్శనంగా నిలబడ్డారు కూడా ప్రతి రంగంలో కూడా కులమని లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ విద్యను ఉపయోగించుకొని మంచి మంచి పదవులలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి తమ పిల్లల్ని చదివించి ఉన్నతంగా నిలబెట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విద్య అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి తమ పిల్లల్ని బడికి పంపించాలని ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 125,000 రూపాయలు ఖర్చు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ విద్యా పిల్లలకు ఉన్నతమైన విద్యను మన తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది ఎన్నో పథకాలు పెట్టింది అదేవిధంగా విద్యార్థులను కూడా మర్చిపోవద్దని విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని తీసుకువచ్చి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన నిజామాబాద్ రూరల్ లోని మా గుండారం గ్రామాన్ని మండల్గా డిక్లేర్ చేస్తామని ఇంతకుముందు కవిత గారు కూడా చెప్పారు మా ఎమ్మెల్యే గారు కూడా దానికి మాకు సహకరిస్తున్నారు అది త్వరలోనే పూర్తిగా నేటి విద్యా దినోత్సవ కార్యక్రమానికి మన గుండారం గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్కి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గారు గౌరవనీయులు బాలిరెడ్డి గౌతమ్ గారికి పాదవందనాలు తెలియజేస్తున్నాను మరి వారితో పాటు ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్సీ గారు డిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
मैं निर्मल आदिलाबाद जिला इंचार्ज गौरवनील बीजी गौड़ अंकल गारी पदवनाधर गेंटीसी गारी सरपंच फोरम अद्यक्ष अशोक गारी मैं इकड़े पांद सोसईटी सोसईटी वैस एंपीपी गारी मैं गुंडारम ग्राम पार्टी अद्यक्ष उमापति गारी स्कूल सोसईटी मैं स्कूल चैरम उप सरपंच गारी जमीर खा गारी मैं चुटपा ग्रामी पेर पेरना ना ये नमस्कार नेट रोज चला मुख्यमंत्री रोज मुख्यमंत्री गार कल प्रती स्कूल मरी कॉर्पोरेट स्कूल फिर गतम अमरवीर तम प्राणाल त्यागम राष्ट्र साधन कोसम కష్టపడ్డారో వాళ్ళ కుటుంబాలు ఇంత కష్టపడ్డారో వారి కష్టాలకు వారి మరణాలకు నిజమైన నివాళి రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమాల రూపంలో మరి వారికి ఈ నివాళి అందించడమే ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశంగా మీరు భావించాలి మరి ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి నాయకులను మన ముఖ్య మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమాల ద్వారా అధికారులతో అనుసంధానం చేస్తూ అధికారులతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యి మరి మీకు ప్రతిరోజు ఎక్కడో కాడ ఈ ఊరుగాపోతే పక్కూరు ఆ ఊరుగాపోతే ఇంకో మండలంలో ప్రతిరోజు అందుబాటులో ఉంచేతందుకు ఎప్పుడన్నా మన గ్రామ సర్పంచ్ మనకు అందుబాటులో ఉండనా ఇంతకుముందు ఈ రోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసిన దానికోసం ఈరోజు మన సర్పంచ్ గారు ఊరు వదిలే పోతలేడు ఎక్కడ చూసినా పచ్చదనము మన గ్రామానికి ఇక్కడ పక్కనటువంటి మన నిజామాబాద్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు బస్తీ దాకానే మన ఖానాపూర్లోనే అయిపోయింది చిన్న చిన్న అవసరాలకు కూడా పట్టణానికి వెళ్ళకుండా మన గ్రామంలోనే ఆ అవసరాలు తీర్చే విధంగా గ్రామాన్ని సుస్థిరపరిచే కార్యక్రమాలు ఎన్నో మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు నిజంగా ఈరోజు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా జనాలు తండోపతండాలకు వస్తున్నారు ప్రజలు కానీ కొంతమంది మాత్రం ఉద్దేశపూర్వకంగా ఓర్వలేని తనంతో నోటికి వచ్చినట్టు ఆడ పర్సనల్గా తిట్లు తిడుతూ కుటుంబాన్ని దూషిస్తూ వ్యక్తిగత దోషణకు దిగుతూ నవ్వులు నవ్వుకుంటా పిచ్చి పిచ్చి ప్రేలాపనం చేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనాల్సింది పోయి బయట ఎక్కడన్నా దొరుకుతున్నారు బయట ఎక్కడన్నా దొరుకుతున్నారు మొన్న నిన్న జరిగినటువంటి హరితోత్సవంలో కూడా మేము మాట్లాడుకున్నాం దేవుడు మతం అంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుడు ఇచ్చిన చెట్లను ముఖ్యమంత్రి గారు మన కోసం పుట్టించిన చెట్లను నరకొద్దు మనం ఒక 10 చెట్లు పెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకుంటే మరి దేవుణ్ణి నమ్మేటటువంటి ఆ పార్టీ కార్యకర్తల నాయకులు అటువంటి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటలేరు అంటే వాళ్ళు ముట్టిన వ్యక్తే వాళ్ళు ముట్టిన రాయే దేవుడు మన ముఖ్య రాయి దేవుడు రాజు అనే ఉద్దేశంతో ఇటువంటి దొంగలు ప్రజల్లో పెరుగుతున్నారు మా గ్రామ అధ్యక్షుడి గోడల మీద కూడా బీజేపీ బొమ్మ వేసింది ఎవడో లొచ్చన కొడుకు ఇదే వాడితే కేసు పెట్టాలి మనము వాడు కేసు పెట్టుకోగా పర్మిషన్ లేకుండా రాస్తున్నారు ఈ వేదిక సాక్షి చెప్తున్నాం ఇటువంటి కోతి పనులు చేసిన వాళ్ళకి తగిన శాస్తి జరపాల్సిందిగా మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు మనకు నచ్చని పనులన్నీ కూడా మనకు కాలేడేట చేస్తున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు దయచేసి మనం గెలుపుతలేము గెలుపుతో మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి చెప్తున్నా నేను మన విద్యాశాఖ అధికారి గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు అన్ని పనులను కూడా సకాలంలో అయ్యేటట్టు చేస్తున్నారు నిజంగా ఈ శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నా ఆ మాక్సిమం ఉద్యోగులు మన విద్యా డిపార్ట్మెంట్లో ఉన్నారు విద్యాశాఖలో ఉన్నారు అయినా కూడా సరిపోతలేరు ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లలు పోతలేరు ఇన్నిగానం ఫెసిలిటీస్ పెరిగిపడ్డ తర్వాత ప్రైవేట్ స్కూల్ 1000 రూపాయలు కట్టి రేగుల షెడ్లలో నడిపిస్తున్న చాలామంది ఇక్కడ చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళలో కూడా పోయి 1000 రూపాయలు డొనేషన్లు కట్టి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్న కేవలం ఇంగ్లీష్ నేర్పడం కోసం అటువంటిది ప్రభుత్వమే ఇన్ని అవసరాలు మీకు ఇన్ని ఫెసిలిటీస్ పెట్టి ఇంత మంచి బోర్డులు పెట్టి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఇచ్చి మంచి భోజనం పెడితే ఎందుకు పంపాం మనం ఇంకా కూడా జాయిన్ కావాలి ఇంకా కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ కావాలి మన ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాలి పిల్లలు కూడా రేపు ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలే ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు మాలాంటి వాళ్ళం మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకొని పోయినాం అమెరికా పోయినాం మళ్ళీ ఏదో నాలాంటి కొంతమంది
देश गुर्तकोचो तलदुल बेयटो वापस वी इकड़कोचि पनचे तप प्रईवेट स्कूल चलक पिल चाल मे देश वे यूके यूएस वेरे वेरे देश सैटल का मन देश पनचे व्यक्त मन देश में ईएस ईपीएस अवतना व्यक्त इलांट पिने गवर्नमेंट स्कूल चलक पिने काबटे अंदर गवर्नमेंट स्कूल में पिछले चर्चा ये आशय तो संकल्प तो मुंकारो दाखिल मन सपोर्ट उपेस्टू अवकाश धन्यवाद जय तेलंगाण जय तेलंगाण पद संवर अड़कपेट सदर्भ में मैं अवतरण दिनोत्सव जब पनसाबे तुम तुम संवस रेल पदनाल कहीं मैं आंध्र प्रदेश परपाल अट्ट प्रभुत् मैं मन प्रात डबूल जमचेको मैं आंध्र प्राप्त में खर्चपे मैं तेलंगा प्रात में यहमात्र खर्चपे विवक्ष गुरीबे तेलंगा दुकान सदर्भ में मन मुख्यमंत्री गौरवनील केसीआर गारूत रीति मैं दादापू तुम संवस कल में अनेक मारे परपाल मारे अनेक रंग मारे अभिवृद्धि कार्यक्रम इंतुन ग्राम सरपंच ग्राम एमपीटी गारे को रूपये मरुक गुंडार ग्रमा के इन डबूल खर्चा गतू जरगे काबटे मर अदे विधा पेद बड़ बल वर्ग पेंशन सदर्भंगे रईता मोटमोट सारी रईत बंद रईत को अगर उदर्भंगे पेदंट आड़पड़ को लक्ष रूपये कल्याण लक्ष्मी चली मुबारक आदक सदर्भंगे इलांट अनेक कार्यक्रम सदर्भ में यह स्कूल मैं कलर से रूम चुस्कोनी मन प्रारंभोत्सव शुभ सदर्भ में ने को करोना कना मुझे करोना कना मुझे अंदर प्राइवेट स्कूलों को करोना तरह चूस्ते सुमार लक्ष मंदिर विद्यार्थी प्राइवेट स्कूल नीचे मन प्रभुत्व स्कूल चेरी इंग्लिश मीडियम मन मुख्यमंत्री गारे इंग्लिश मीडियम प्रवेश प्राइवेट स्कूल दीटा यह विद्या नमस्क कार्यक्रम मैं एंत विद्यावंत उपाध्याय द्वारा विद्य नमस्ट मन प्रभुत्व पाठशाल विद्यार्थी तलद जैन चलो सदर्भ में उत्सवला जुटो रे रोज इतर नायक गतमेंट अनेक अभिवृद्धि संक्षेम कार्यक्रम मरी मन मुख्यमंत्री केसीआर गायकत् बीआर प्रभुत्वा मरुकसारी आशीर्वदी मन गौरव शासन सभ्यु रेस अंदर आशीर्वाद तो मैं निदा रोड गेलो मल्ल मूडो सारी मन गुकते मैं निजा रूरल इपड़के तुम संवस रेल को निधि हेलो गुंडार ग्राम गौरव मुख्यमंत्री गारु केसीआर गारु दशाब्दि उत्सव सदर्भ में पदव संवस अड़पेम पदव शास्त्र अड़पे सदर्भ में टीआरएस गवर्नमेंट चुने पद संवस कार्यक्रम इन रोज प्रती ग्राम रोजको पंडला वातावरण चयी जरपाली अ वार्च आदेश मेरे को वाली पन्न इवल की
मैं मन ऊर मन बड़ी कार्यक्रम जरूरी आयक्रम एटे आया ग्रामा प्रैमरी स्कूल यानी हाई स्कूल यानी आ स्कूल प्रभुत्म मंजूर डेवलपमेंट कार्यक्रम स्कूल स्कूल रिपेर का स्कूल को रंग वेय स्कूल पिल को फर्नीचर वे सिलबस एलक्ट्रिकल वर्क इवन पूर्ति प्रारंभोत्सव चुस्काली वार्च आदेश मेरे को इवा ना तो गौरवीय पेदू मजी एमएलसी गार राष्ट्र बीआरएस पार्टी प्रधान कार्यदर्श गौरवीय वीजिगौड़ गार अदे विधा बादिरेड्डी जगनमोहन जिला ओलंपिक संघ उपाध्यक्ष दर्पण जेपीटीसी अदे विधा ग्राम वास्तवीरा निजामाबाद रूरल मंडल जेपीटीसी सुमलता गोपाल रेड्डी गार अदे विधा अनुषा प्रेम गार निजामाबाद रूरल मंडल अध्यक्षरा अदे विधा गंगाधर गार ग्राम एंपीटीसी गार मैं लक्ष्मणराव गार पेद्दलु सर्पंच गुंडारं गार डिप्यूटी सर्पंच शंकर रेड्डी गार अदे विधा श्रीधर गार पीएसए चेयरमैन गार वड्डेन गार माजी सर्पंच गारु अदे विधा अन्नम साइली गारु वैएसएनसीपी गारु मरी ललिता गंगाधर गारु पॉजिटिव विजन कॉर्पोरेटर बागारेड्डी गारु सीनियर नायकुलु मन संतोष गारु मूड डायरेक्टर माजी मंडल पार्टी अध्यक्षुडु अदे विधा अशोक गारु सर्पंच फोरम अध्यक्षुलु कोंडूर गारु उमापति टीआरएस पार्टी विलेज अध्यक्ष सलगाड़ अदे विधा जितेंदर पीएसएस चेयरमैन अदे विधा जमीर खान गारु मंडल मैनारिटी कमिटी अध्यक्ष मरी एसएमसी अदे विधा निजामाबाद मंडल सरपंच सोदर सुधरमल्लु एंपीटी सोदर सुधरमल्लु मरी इकड़ दुर्गा प्रसाद गारु डीओआर निजामाद गारु एमआरओ गारु एमपीडीओ गारु अक्बर स्वामी हनुमान गारु मरी शंकर वीडीसी गुंडारं गारु अदे विधंगा आलिया डिप्यूटीस गुंडारं प्रिंसिपल गारु प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया वच्चेटुवंटि सीनियर नायकुलु प्रति ओक्करिकि मैं उन्न वाळ्ळंदरिकि नाकु చాలా సాధ్యమైంది కాబట్టి అనేది భావించద్దు ప్రతి ఒక్కరికి మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు చిన్నపిల్లలు మరి టీచర్స్ అదేవిధంగా విద్యాశాఖ చెందినటువంటి అధికారులు అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషం మరి ఈరోజు మన ఊరు మనబడనే కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది దాదాపుగా రెండు ప్రైమరీ స్కూల్స్కి मुख्यमंत्री गार मंजूर प्रवेश दादापू 24 लक्षल 50 वेल रूपये मंजूर रे स्कूल की दीनों कलर स्टेशन मैं शंकर धर्मी पादभंगल पूतल आयता विनर्पण अदेम का आते उन्ना कलर वेय मन रिपेर चेयर पिल को फर्नीचर इवन चाहिए दाने कोसम इवे ना लक्ष रूपये उड़ा स्कूल जरिए इंका इंक पन उड़ा पूर्ति चेयरवी मैं वाला मन ऊर मन बड़े कार्यक्रम का कार्यक्रम में मैं गुड़ गुंडूर जरूर गुंडार जरूक चाल सतोष मरी मन दाका रईत बंधु मंडल अध्यक्ष बुल्ले गंगारेड्डी गारु प्रस्तुत मार्ग मैं वेंट लेकिन पोव मैं वो चलो मन को चला नष्ट कल मरी निजा वारी निवा मैं वारे इंका सतोष
वेक चाल लोट मैं अदे विधा इवल गम गवर्नमेंट स्कूल टीआरएस पार्टी वर्वा रे मूड का वंदला कार्यक्रम मुख्यमंत्री ग्रामा अभिवृद्धि पल्ले प्रगति पटण प्रगति अदे विधा ग्रामा मुसलोल रेल पद पे भर्त चलने वाले रेल पे ఒంటరి మైల రెండువేల పెన్షన్ బీడికార్మికులకు 2000 పెన్షన్ మరి వికలాంగులకైతే మొన్ననే 3000 ఉంటే 4000 పెన్షన్ వారు ఇది ఒకటి మరి అదే కాకుండా కొద్ది చెప్పాలి మీకు ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్ గుజరాత్లో 2000 పెన్షన్ లేదు కళ్యాణ లక్ష్మి లేదు రైతు బంధు లేదు 24 అవర్స్ కరెంట్ లేదు ఇవన్నీ ఏమీ లేవు కానీ మనకు మాత్రం నా కోట్ లేండి నేను పరిపాలన చేసుకుంటాను ఇల్లు చక్క పెట్టుకునే పరిస్థితి లేదు మనకు కానీ మనకు మాత్రం ప్రతి మాటలు చెప్తూ ఉంటాను ఇవాళ నేను మీ మనవి చేస్తున్నా ఈ స్కూల్లో ఇక్కడ ఉంది కదా ఇది ఇది ఎగ్జాంపుల్ ఇది దీనిలా దీనిలాగా పెద్ద పెద్ద టీవీలు బోర్డులు मूड मंडल मैं उोर्ड धर ईदूपये अंतना फाइव लाख रूपये पद रूपये बोर्ड पिछले की पूर्ति एक्सप्लेन इलेक्ट्रॉनिक परिकरम चाल कास्टली दाँ राष्ट्र में कहींसम नागंदा नाग याबाई मैं मन की गुंड मूड पद रूपये मैं अदे विधा ग्रामा की चाले मन सीसी रोड डबुल रोड मन सिमेंट लाइन कालवल को मैं अदे विधा इपड़े लक्ष्मणराव गारु सार मैं जिला विलेकर प्लाटे मालक लेवर तपक वाली उम्मीदन तपक मैं अदे विधा मंडल ఇంతకుముందు వచ్చి హామీ ఇచ్చిన దాని ఏం సంశయం లేదు కానీ దాని సరిపడ ఎంపీటీలు ఉండాలి మనం నేను స్టార్ట్ చేసి ఉన్నా దీన్ని ఏమైంది పాల్దా వాళ్ళు నో అంటున్నారు తిమన్ బిల్లి వాళ్ళు నో అంటున్నారు శ్రీనగర్ వాళ్ళు నో అంటున్నారు కేశాపూర్ వాళ్ళు నో అంటున్నారు ఓండూరు నో అంటున్నారు నేను ఓల్యాలి ఒకటి ఉల్యాలి మండలం నేను మా శంకర్రెడ్డికి మనం వేసిన శంకర్రెడ్డికి మా లక్ష్మణరావు వెళ్ళా గ్రామాలకు వెళ్ళా నాలుగు గ్రామాలకు తీర్మానం ఇస్తానని గ్యారెంటీ చెప్పిస్తున్నాను తీర్మానం ఇస్తే గ్యారెంటీ నా మనసులో ఉంది పెద్ద గ్రామం ఇది ఇది జైపిడిసి మండలం అంతా మంచిగా ఉంటుంది నా మనసులో ఉంది కానీ కొన్ని గ్రామాలు సహకరిస్తున్నారు కాబట్టి మరి కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళు సహకరిస్తే మాకు తప్పకుండా ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చేస్తాను కూడా మీకు ఆమిస్తున్నాను అదేవిధంగా మీరు చూస్తున్నాను మన స్కూల్లో బాగుస్తున్న ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా లేదా అమ్మ తిరారమ్మ కనీసం వాగు ప్లీజ్ మీకు దండం పెడతా రావు ఆగు అమ్మ 2000 పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా నీకు సంతోషం ఉన్నావా సంతోషం ఉన్నావా ఓకే గవర్నమెంట్ లేదు అదేవిధంగా ఈ గ్రామంలో కొంతమంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ వెళ్తున్నారు ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూళ్ళలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా చదువుతున్నారు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఒకళ్ళ పాఠశాల చదువుతున్నారు మీ పిల్లలు ఎవరి పిల్లలు చదువుతున్నారు వాళ్ళ చేతిలో పెట్టాలి వన్ ఇంకా వన్ టూ చెప్పునమ్మా లేవట్ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ टेन अटे दादापू इन मंदिर चुता ट्वेंटी मेमर्स पिल अड़कें पाठशाल मुख्यमंत्री गारु स्कूल अभी आ पिलकूंक एपड़ा स्कूल बंद स्कूल बंद अंटे पिल वाल अड़कें
మేమింట్లోబెట్టే భోజనం బాగుందా లేదు మీరు చదువుకునే గురుకుల పాఠశాల భోజనం బాగుందా గురుకుల పాఠశాల పిల్లలకు మనం పెట్టే భోజనం కంటే మంచి భోజనము ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు వాళ్ళు సన్న బియ్యం తోడుగుడ్లు చికెన్ మంచి బట్టలు వాళ్ళకు బుక్స్ అదొకటే కాదు బూట్లు పెన్సిళ్ళు పెన్నులు స్నానం చేసే సబ్బులు పౌడర్లు ఒకటి కాదు రెండు కాదు మనం ఇవ్వలేం మనం కానీ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో మనం చదువుకునే పిల్లలందరూ కూడా నా మనుమలు నా మనవరాల్లాగా మంచి చదువు చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఒక్క పిల్లవాడికి సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక 120,000 ఖర్చు పెడుతున్నారు తప్పని కొట్టరా మీరు అట్లయిందా మన ఆడ కూతుళ్ళు మన పిల్లలు ఎన్నో చెప్తా మీకు గర్భిణీ స్త్రీలు ఉంటారు మన అక్కలు చెల్లెలు సర్కార్ దవాఖానా ప్రసూతి చేయాలని స్వయంగా గవర్నమెంట్ నుంచి బండి వస్తుంది జీప్ వస్తుంది అడ్మిట్ చేస్తారా ఆరోగ్యాన్ని ప్రసూతి చేస్తారా తల్లి పిల్లల్ని స్వచ్ఛం చేసి పెడతారు వాళ్ళు అవునా అమ్మా అవునా కదా చెప్పాలి మీరు ఎవరు చేస్తున్నారు కేసీఆర్ కేసీఆర్ చేస్తున్న మొగలకు అర్థం కాదు మా ఆడలు మాత్రం వస్తున్నది మా ఆకలి వచ్చినట్టు మూడు 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 తుక్కలేదు వాళ్ళు ఒక తుకుడేమో టీఆర్ఎస్ ఒక తుకుడ కాంగ్రెస్ ఒక తుకుడ బీజేపీ మీరు మాత్రం 90% మాకు ఉంటారు తెలుసు మాకు మీరు తెలుసు కష్టాలు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తున్నాడు 500 కళ్యాణలక్ష్మి మీకు ఇస్తున్నాం 116 రూపాయలు ఇలా ఎంతమందికి 116 లక్షమి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చేతులు ఇవ్వటండి కళ్యాణ చెప్పులు ఎంతమందికి వచ్చినాయి మీకు అమ్మ మీకు బిడ్డలు పెళ్లి చేయాలా మీరు ఇంకా ఏమంటారు మీకు ముందుకో మా పైసలు వల్ల వాపసు తీసుకొని ఫిగర్ చేయకుండా మాకు సంతోషం కదా అస్తే 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 ఫిగర్ చేయదు అస్తే అస్తే రానోయ్ మిల్లు పెడతారు బాగా అటువంటి సప్లై చేయరు ఏం చెప్పారు అంతలే కదా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఇది రాగమ్మా ఇది రాదు మీ ఆయన ఉన్నారుగా మరి ఎందుకు తొందరపడతారు ఉండదు అందులో సంతోషపడదు ఇవల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు అవునా కదా ముఖ్యమంత్రి గారు చేసే పని ఆయన చేస్తున్న ఈ పనులన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్కటి జరుగుతున్నారు కదా గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో ఈ పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ 24 అవర్స్ కరెంట్ కానీ మీకు ఇంటికి నల్లల్లో నీళ్ళు వస్తున్నాయి అట్లా ఎక్కడ లేదు మన రాష్ట్రం ఉన్నది అన్నీ కూడా మీకు తెలుసు నీళ్ళ కోసం గతంలో బిందెలు పెట్టుకుని పోతున్నారు మీరు నల్లల్లో లైన్తో బిందెలు పెట్టిన రాత్రి తెల్లారు లైన్తో తీసిపోతున్నారు మీరు ఇలా మీ ఇంటికి నీళ్ళు ఇస్తున్నాయన నల్ల నీళ్ళు మీ ఇంటికి వస్తున్నాయి మీకు కష్టం లేకుండా అంటే మా అక్కలు చెల్లెలు ఎవరు కూడా కష్టపడద్దు వాళ్ళకి ఇంటికి నీళ్ళు ఇద్దామని ఉద్దేశంతో 35,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళ నీళ్ళు ఇస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాం గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు కుంటలు రిపేర్ చేస్తున్నాం మనం పండిన పంట కొనుగోలు చేస్తున్నాం మనం 600,000 రూపాయలు 16 మంది రైతులు చనిపోయారు ఈ గ్రామంలో 80 లక్షల కుటుంబాలకు వచ్చింది మామూలు మాట కాదు ఇవన్నీ చేసేది కేసీఆర్ మనం చేసే వ్యక్తి మర్చిపోతే చేసి ఇక్కడ కూర్చున్న అందరం కూడా నేను కానీ మా విజయవాడన కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో వదిలేదు నేను గవర్నమెంట్ స్కూల్లో వదిలి మేము గవర్నమెంట్ స్కూల్లో వదిలి ఎమ్మెల్యే నేను గవర్నమెంట్ స్కూల్లో వదిలి ఎమ్మెల్సీ అయితాను డిసిఎం చైర్మన్ అయ్యాడు ఇవన్నీ నేను చెప్తున్నాను ఎందుకంటే గరీబ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ తీసుకుపోయి ఫీజు కట్టే సత్త
అట్లా ఉండదు వాళ్ళకు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లే ప్రైవేట్ స్కూల్ మంచి చేద్దాము అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మా ఆశావర్కర్లు ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు యాగిపి వాళ్ళు ఉన్నారు కరోనా వస్తే మన రాష్ట్రంలో మనం అందరం భయపడి ఇంట్లో పండుకున్నాం మనం కానీ పాపం ఏంటంటే తిన్న ఆశావర్కర్ వాళ్ళు వాళ్ళు నా తిండి తిరిగి భయపడకుండా మీ ఇంట్లో జ్వరం వచ్చిందా మీ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదా అని అడిగి తెలుసుకొని దాహన శిఫ్ట్ చేసింది వాళ్ళు బతికిచ్చింది వాళ్ళు దాని వెనక ఎవరున్నారు కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ గారు అంగన్వాడీ వర్కర్లకు ఆశా వర్కర్లకు ఏ రాష్ట్రం అంతా జీతంలో ఇచ్చింది బాబు చాలి పెరిగింది వీళ్ళకు ఇంకా పెంచాలనుకుంటున్నాను అది ఎక్కడ కూడా మన ఆడకూతుళ్ళు కష్టపడద్దు ఇబ్బంది రావద్దు వాళ్ళకు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి పనిచేసే వ్యక్తుల్ని ఆశీర్వదించండి పనిచేసే వ్యక్తుల్ని ఆశీర్వదించాలి మీరు పనిచేయని వాళ్ళు ఆశీర్వదించవద్దు దయచేసి వాళ్ళ కథలు బాగా చెప్తారు వాళ్ళు పనిచేయరు పెద్ద పెద్ద కథలు చెప్తారు మనకు ఇప్పుడు చెట్లు పెంచమని మన ముఖ్యమంత్రికి చెప్తే గడ్డలు పెంచమని వాళ్ళు చెప్తారు మనకి ఏం ఏం లాభం గడ్డతో ఆక్సిజన్ వస్తారు మనకు చెట్లతో వస్తుంది తప్ప గడ్డతో వస్తారు మనకు విషయం ఏంటంటే మనిషి జీవితాన్ని ఏ విధంగా నడపాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేది ఒక తండ్రిలాగా ఒక తాతలాగా ముత్తాతలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి దయచేసి నా మనం ఒకటే ఇవాళ మన రాష్ట్రంలో మన జిల్లాలో దాదాపుగా రెసిడెన్స్ స్కూళ్ళు కురుకుడు స్కూళ్ళు 4 కేజీ ఇప్పించిన మనం మన కాన్స్టిట్యూన్సీలో దానిలో 2 జూనియర్ కాలేజీలని 2 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి 10 బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్స్ కాలనీ నుంచి మనకు దాదాపుగా 16 స్కూళ్ళు ఉన్నాయి మన గురుకుల పాఠశాలలు మన కాన్స్టిట్యూన్సీలో 16 స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో 600 మంది ఉంటారు స్టూడెంట్స్ అంటే దాదాపు ఎంతమంది 9,000 మంది 9,000 మందిని మన కాన్స్టిట్యూన్సీ చదివిస్తున్నాయి ఆ 9,000 మంది కూడా ఒక్కొక్కరికి 125,000 ఖర్చు పెడుతున్నారు 50,000 మంది ఇప్పుడు అంటే ఈ విధంగా మన బిడ్డల కోసం మన కూతుళ్ళ కోసం మన కోసం సర్వ విధాలు ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు దయచేసి మనం వేస్తున్న ఒకటే మాట ఇవన్నీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మరి వల్ల ఆయన అనుకున్నది ఒకటే మన రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతా కూడా ఇట్లా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేషనల్ పార్టీ నేషనల్ బీఆర్ఎస్ పార్టీ వారి బయలుదేరిన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలు కూర్చున్నారు ఆ రాష్ట్రంకి వెళ్ళి ప్రజలకు చూస్తుంది ఇక్కడ వాళ్ళ రాష్ట్రంలో ఇవన్నీ లేవు మాకు మళ్ళీ కేసీఆర్ రాలిలా మనకు ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు ఫ్యూచర్లో ప్రధానమంత్రి అయితే మనం గర్వపడాలా సంతోషపడాలా కాబట్టి దీనికోసం మీ అందరి యొక్క సపోర్ట్ మన నాయకుడికి కావాలని మరొకసారి మనవి చేస్తూ మాకు చాలా సంతోషం ఈ సందర్భంగా మా డిఓ గారు మా హెచ్ఎంస్ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అదేవిధంగా మా డిప్యూటీ సర్పంచ్ మా డిప్యూటీసీ మా ఎంపీపీ మా హెచ్ఎం గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ.
విద్యా దినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఫలాలన్నీ తెలియజేశాం. మా పాఠశాలకు డిజిటల్ టీవీలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అందజేసినందుకు వెళ్ళవెళ్ళ నిర్ణయపడి. ఓ నిజాము పిశాచ మా కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించిన ప్రాంతం ఇది. మహాకవి దాశరథి ఎలుగట్టి చాటినటువంటి నిజామాబాద్ జిల్లా ఇది. కోరుగడ్డ తెలంగాణ ఉద్యమాల గడ్డ. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం యొక్క పునర్నిర్మాణంలో అనేక రంగాలు అభివృద్ధి చెందుతున్నట్టుగానే విద్యారంగానికి కూడా ప్రత్యేకమైన దృష్టితో ప్రభుత్వం వారు కల్పించిన అనేక అనేక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల తరఫున విద్యార్థులందరికీ చేరువ చేసినటువంటి సందర్భంలో ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిరోజును ఒక ఉత్సవంగా నిర్వహిస్తూ ఈరోజు 20 జూన్ను విద్యా దినోత్సవంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన ఊరు మనబడి అనే శీర్షిక కింద జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా పిల్లల కోసం పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి క్రమంలో భవనాల యొక్క చిన్న మరమ్మత్తులు, పెద్ద మరమ్మత్తులు, అలాగే తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తూ, ఒక రకంగా పాఠశాలలోని ఇదివరకే అందిస్తున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యకు తోడుగా మంచి భౌతిక వసతులను కల్పించే క్రమంతో మన ఊరు మనబడి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దాని యొక్క విజయోత్సవ సభను ఒక రకంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాలలో విద్య మీద దృష్టి సారించి ప్రత్యేకంగా పాఠశాలల్లో అత్యధికంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థులు హాజరయ్యేలా చూడడం, నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు, అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని వాళ్ళ చేత బోధన కల్పించడం, వారికి వృత్యంతర శిక్షణని అందిస్తూ ఎప్పటికప్పుడు పాఠ్యపుస్తకాలకు అనుకూలమైనటువంటి విద్యా బోధనను విద్యార్థులకు అందించడం, అలాగే తెలంగాణ యొక్క చరిత్ర, సంస్కృతి, భాష, పరిణామం వీటన్నింటినీ ప్రోది చేసుకున్నటువంటి కొత్త పాఠ్య పుస్తకాలను రూపొందించుకోవడం, దానిని విద్యార్థులదాకా తీసుకెళ్లడం, మన చరిత్ర, మన భాష, మన సంస్కృతి, మన జీవన పద్ధతులు అనే విధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమానికి నేపథ్యంగా నిలిచినటువంటి మన సంస్కృతి, మన భాష, మన సాహిత్యం అనే నేపథ్యం ఉందో దానిని అక్షరాల సాకారం చేసుకుంటూ ఈరోజు పాఠ్యపుస్తకాలు వచ్చినాయి. సర్వాంగ సుందరంగా భవనాలు సిద్ధమైనాయి. మౌలిక వసతులతో పాటుగా సాంకేతిక విద్యను కూడా అందిస్తూ అందరికీ కూడా డిజిటల్ పాఠాలను అందించే ఉద్దేశంతోని మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వారు డిజిటల్ విద్యను కూడా అందించడానికి సంసిద్ధులైనారు. ఇప్పుడున్నటువంటి పాఠశాలలు ఈ 10 ఏళ్లలో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా చైతన్యవంతులై ప్రభుత్వ పాఠశాలలోని వసతులన్నింటినీ గుర్తించి, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క అనుభవాలను కూడా గుర్తించి, మరి చక్కటి క్రమశిక్షణతో సాగుతున్నటువంటి పాఠశాలల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ప్రభుత్వం ఏదైతే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో పాఠశాలను రూపొందించిందో తదనుగుణంగా మరి తల్లిదండ్రులు కూడా ఆలోచించి పాఠశాలల్లో, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా విద్యార్థులను చేర్పించాలని, ఈ విద్యా ఫలాలన్నీ విద్యా దినోత్సవం సందర్భంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యానికి అనుగుణంగా విద్యా ఫలాలన్నీ విద్యార్థులకు అందించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.